ఈరోజు చాలా పర్వదినం, శయన ఏకాదశి, తొలి ఏకాదశి. పరమాచార్య స్వామి వారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది. మనం ప్రతి అనురాధ నక్షత్రం రోజున వేదస్వస్తి చేసుకుంటూ వర్ణక్రమ పారాయణని స్వామివారి దగ్గర వినిపించడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా అశ్విని నక్షత్రం ప్రారంభించి హస్తా నక్షత్రం దాకా వచ్చాం. ఈరోజు హస్తా నక్షత్రానికి సంబంధించి వర్ణక్రమం చెప్తున్నారు. దీంట్లో నాలుగు విశేషాలు ఉన్నాయి, మనం చెప్పుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా సవితాదేవత, బ్రాహ్మడు ఉపాసన చేసేటువంటి ఏ పరతత్వం అయితే ఏదైతే ఉందో, సూర్యాత్మకమైనటువంటి గాయత్రీ మాత సవితాదేవత, హస్తా నక్షత్రానికి అధిష్టాన దేవత. అలాగే ఆదవ పూజ్యో గణాధిప, గణపతి యొక్క అవతారం కూడా హస్తా నక్షత్రంలో జరిగింది. అలాగే శరన్నవరాత్రులు కూడా హస్తావతారభ్య శ్రవణం పర్యంతం అని హస్తా నక్షత్రం రోజునే మనం శరన్నవరాత్రులు ప్రారంభిస్తాం. అలాగే దత్తావతార స్వరూపులు శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు కూడా ఈ హస్తా నక్షత్రంలోనే ఆవిర్భవించినటువంటి మహనీయులు. ఆ హస్తా నక్షత్రం చాలా గొప్పది. ఈ వర్ణక్రమం విని హస్తా నక్షత్ర జాతకులందరూ కూడాను ఆ హస్తా నక్షత్ర అధిష్టాన దేవత అయినటువంటి సవిత దేవత యొక్క దివ్యానుగ్రహం పొందుగాక అని ప్రార్థిస్తూ, బ్రహ్మశ్రీ హరి సీతారామ గణపాఠి గారు, శ్రీ శరచంద్ర గణపాఠి గారు ఇద్దరూ కలిసి హస్తా నక్షత్రానికి సంబంధించిన వర్ణక్రమ పారాయణ ప్రారంభిస్తున్నారు. హస్తో నక్షత్రకం సవితా దేవత హస్తః హకార అకార సకారాభినిధానాగమ తకార తకార అకార విసర్జనీయాః హస్తః హకారోదాత్త అకార సకారాభినిధానాగమ తకార తకార అల్పతర ప్రయత్న తైరోగ్యంజన స్వరిత అకార విసర్జనీయాః హస్తః అర్ధమాత్రిక హకార ఏకమాత్రికోదాత్త అకార అర్ధమాత్రిక విరామ అన్వయమాత్రిక సకారాభినిధానాగమ తకార అర్ధమాత్రిక తకార ఏకమాత్రికాల్పతర ప్రయత్న తైరోగ్యంజన స్వరిత అకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక విసర్జనీయ ద్విమాత్రిక విరామాః హస్తః అర్ధమాత్రిక పరాంగభూత హకార ఏకమాత్రికోదాత్త అకార అర్ధమాత్రిక విరామ అన్వరుమాత్రిక పూర్వాంగభూత సకారాభినిధానాగమ తకార అర్ధమాత్రిక పరాంగభూత తకార ఏకమాత్రికాల్పతర ప్రయత్న తైరోగ్యంజన స్మరిత అకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక పూర్వాంగభూత విసర్జనీయ ద్విమాత్రిక విరామాః హస్తః మధ్యమ కంఠోత్థిత ఘోష మహాప్రాణాఖ్య వాక్య ప్రయత్న సహిత హకార ధ్వని జనిత కంఠోపరిభాగ స్థాన తదఘో భాగ కరణ విమృత ప్రయత్నార్ధమాత్రిక పరాంగభూత చంద్రదేవతాక శూద్రజాతిక కంఠ హకార సంవృత కంఠోత్థిత సంబారాఖ్య వాక్య ప్రయత్న సహిత నాదధ్వని జనిత
अत्यवसंहृतकल्पहनुष्ठान तथा भूतौष्ठकरणसंहृतप्रयत्नैकमात्रिका भूमिदेवताक ब्राह्मण जाति सत्त्वगुणसहिततज्जन्यङ्गुलिमध्यरेखान्यासयोग्या शरीरायामश्लक्ष्मीकृतकलविलविनिःसृतपरुषध्वनिका जानतुल्यगाम्भारस्वरहेतुभूता मूर्धस्थानोत्पन्नोदात्तस्वरगुणका वायुदेवताक ब्राह्मण जात्यकार अर्धमात्रिकविराम विवृतकण्ठोत्थित विवाराघोष महान् प्राणाख्य वाद्य प्रयत्न विशिष्ट श्वासध्वनिजनिता उत्तरदन्तमूलाघो भागस्थान विवृत मध्य जिह्वाग्रकरण विवृत प्रयत्नानुमात्रिक पूर्वाङ्गभूता भूमिदेवताक शूद्रजातिक सकार विवृतकण्ठोत्थितविवाराघोषाल्पप्राणाख्यवाक्यप्रयत्नविशिष्टश्वासध्वनिजनिता उत्तरदन्तमूलाघोभागस्थानजिह्वाग्रकरणस्पृष्टप्रयत्नानुमात्रिकपूर्वाङ्गभूता वायुदेवताक ब्राह्मणजातिकाभिनिधानागमतकार तादृशध्वनिजनिता उत्तरदन्तमूलाघोभागस्थानजिह्वाग्रकरणस्पृष्टप्रयत्नार्धमात्रिकपराङ्गभूता वायुदेवताक ब्राह्मणजातिकतकार कण्ठोत्थितसंवाराख्यवाक्यप्रयत्नसहितनादध्वनिजनिता अत्यवसंहृतकल्पहनुष्ठान तथा भूतौष्टकरणसंवृतप्रयत्नैकमात्रिका चन्द्रदेवताक वैश्यजातरजोगुणसहितानाविकाङ्गुल्यन्त्यरेखान्यासयोग्या उच्चैस्त नीचैस्त धर्मद्वयसमाहृतिजनितसुदाश्रयविजातीया अयहे शारदतुल्यभैवतस्वरहेतुभूतकर्णमूलस्थानोत्पन्नाल्पतरप्रयत्नतैरोव्यञ्जनस्वरितस्वरगुणका वायुदेवताक ब्राह्मणजात्यकार अनुमात्रिकविराम निवृतकण्ठोत्थितविवाराघोषमहाप्राणाख्यबाह्यप्रयत्नविशिष्टश्वासध्वनिजनिता कण्ठोपरिभागस्थान तदधो भागकरणस्फुटप्रयत्नार्थमात्रिकपूर्वाङ्गभूता सूर्यदेवताक शूद्रजातिकविसर्जनीय द्विमात्रिकविरामाः हस्तः।